సార్ నమస్తే మీ పేరు సురేష్ సార్ ఏం చేస్తున్నారు ఆటో తోలుతున్నా ఆటో ఎట్లా ఉంది సార్ ఆటో ఫీల్డ్ ఆటో ఫీల్డ్ బాగుంది బాగుంది ఎన్నేళ్ళ సార్ ఆటో 12 ఏళ్ళే సార్ అప్పటికున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి ఎలా ఉంది ఇప్పుడు జనాభా పెరిగిపోతున్నారు ధరలు పెరిగిపోతుండయి ఇప్పుడు మెటీరియల్ ఎట్లుందంటే మెటీరియల్ ఇప్పుడు ఇండ్లు కట్టిస్తా ఇండ్లు పెరిగిపోతుండే జనాభా పెరిగిపోతున్నారు అప్పట్లో 200 కూలోడు దొరుకుతుండే ఇప్పుడు 500 కూలోడు ఇప్పుడు మనం ధరలు పెరిగినాయని మనం అంటున్నాము జనాభా పెరిగిపోతున్నారు జనాభా పెరిగిపోతున్నారు అప్పుడు 200 కూలోడు దొరుకుతుండే ఇప్పుడు 500 వెయ్యి ఇచ్చినా కూలోడు దొరకడం లేదు ధరలేమి అప్పటికి ఇప్పటికి అంతా ఒకటే ఉంది మనం అనుకుంటున్నాం అంటే ధరలన్నీ పెరిగినాయి పెరిగినాయని జనాభా పెరిగే కొద్దీ మన కూలీలు పెరుగుతున్నాయి మన బతుకులు మారుతున్నాయి ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏది రాలేదు అంటాం ప్రతి ఒక్కటి మనకి ఆ సౌకర్యం ఉంది లాక్డౌన్ పడే కదా లాక్డౌన్ పడేకి ఇప్పుడు ఒక మనిషి 4 ఇంటికి చుట్టాలు వస్తే మనం అన్నం పెట్టేదానికి మనం ఇబ్బంది పడతాం 4 ఇంటికి వచ్చి అన్నం పెట్టాలంటే మనం ఇబ్బంది పడతాం ఎలా ఉన్నాయి సార్ ఈ పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఏమేమి వచ్చాయి మీకు నాకు అమ్మఒడి వచ్చింది ఆటో తోలింది 10,000 వస్తున్నాయి మళ్ళీ జాగా ఇచ్చినాడు ఒక సెంటు జాగా ఇచ్చినట్టు ఇల్లు అధిక కట్టించేసిన ఇల్లు కూడా అది రెడీ అయిపోయింది అతని నుంచి మేము లబ్ధి ఆర్ట్ ఆపరేషన్ అయింది నాకు ఆర్ట్ ఆపరేషన్ కూడా 1,80 ఇచ్చినారు నాకు ఆర్ఎక్స్డి అడిగింది జగన్ నుంచి నేనంటే లబ్ధి పొందాను కొంతమంది ఏమంటారంటే ఈ మధ్య కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పి కొంతమందికి పథకాలు తీసేసినారన్నారు కరెంటు బిల్లులు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాడే బట్టి ఉంటాయి నీకు ఫ్యాన్లు పెట్టుకొని గ్రైండర్లు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని ఇప్పుడు ఎండాకాలం కదా అన్ని పెట్టుకునే బట్టి ఉంటాయి ఇప్పుడు బీదలు ఎట్లా అంటే లేకపోతే 2 బల్బులు పెట్టుకొని సన్ని ఫ్యాన్ పెట్టుకుని నడిచిపోతే వాళ్ళకి మామూలుగా 200 వస్తుంది నీకు మొత్తం సౌకర్యం అంతా ఇంట్లో పెట్టుకొని నాకు బిల్లు ఎక్కువ వచ్చిందప్ప అంటే వస్తుంది నువ్వు ఎట్లా వాడితే అట్లా వస్తుంటుంది నాకు 2 బల్బులు పెట్టుకుని చాలు మళ్ళీ నాకు 150 వస్తుంది అంతే నువ్వు అన్ని మొత్తం బట్టలు పిండి వాషింగ్ మిషన్ పెట్టుకొని గ్రైండర్ పెట్టుకొని మిక్సీ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకొని ఏసీ పెట్టుకొని అన్ని పెట్టుకుని వస్తాయి మళ్ళీ కరెంటు బిల్లులు ఎందుకు రావు ఈ 4 ఏళ్ళలో ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొత్తగా అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా ఇక్కడ హాస్పిటల్ ఉంది కళ్ళెదురుగా హాస్పిటల్ ఉంది పిల్లలకి ఈ పొద్దు లేదంటే రేపు మళ్ళీ వేరే ఐటెం పెడతారు పిల్లలకి బట్టలు ఇచ్చిరి బుక్స్ ఇచ్చిరి బ్యాగులు ఇచ్చిరి గత ప్రభుత్వంలో ఏమీలేదా గత ప్రభుత్వంలోనే ఇన్ని ఐటమ్స్ లేదు పిల్లలకి ఇంత సౌకర్యం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఇంత సౌకర్యం అయింది మళ్ళీ స్కూల్లో మార్పులు అయినాయి మళ్ళీ అదే అవే స్కూల్లో లేవు లెట్రిన్లు బాత్రూమ్లు గ్రానైట్ బండ్లు మంచివి సౌకర్యం పిల్లలకి అంత బాగుంది ఇప్పుడు ఇంటింటికి ఆటోలు బియ్యం పెట్టారు కదా ఎలా ఉంది అది ఆటోలు బియ్యం అంటే అది అనవసరము ఎవరితో ఒక దగ్గర డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు పోయి స్టోరీ పోయి వేసుకొస్తుండ్రి అది అనవసరం అది అదిగాక ఆటో తోలే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉన్నట్ల వాళ్ళు ఉద్యోగస్తుల వాళ్ళు ఇండ్లు దగ్గర పోయి నిలబెట్టి బియ్యం వేస్తున్నారే కానీ లేనివాడు వాడు బీదోడు చెప్పి వాళ్ళ ఇంటి ముందర నిలబెట్టి బియ్యం వేయడం లే అది తప్పంటాను నేను ఉన్న వాళ్ళు ఏమన్నా నిలబెట్టినా బండి అంటే ఏ వాళ్ళు ఉద్యోగాలకు పోతారు వాళ్ళు జల్లి పోవాలా వాళ్ళ ఇంటి ముందర పోయి బీమ వేస్తున్నారు కానీ లేని వాళ్ళ ఇంటి ముందర నిలబెట్టి బీమ వేయడం లేదు అది తప్పదు కేవలం పథకాలు ఇచ్చుకుంటూ పోతే కాదు కానీ అభివృద్ధి కూడా రావాలి కంపెనీలు రావాలి ఇండస్ట్రీస్ రావాలి 10 మందికి ఉపాధి కూడా కల్పించాలా ఇవి కూడా జరగాలి కదా ఇవి కూడా జరగాలంటే ఇది లాస్ట్ పార్ట్ సార్ ఇంకా 6 కిలోమీటర్లు పోతే కర్ణాటక వచ్చేస్తుంది ఇది మధ్యలో ఉంటే కంపెనీలు కింపెనీలు అన్ని వచ్చేస్తుండే 6 కిలోమీటర్లు పోతే కర్ణాటక లాస్ట్ పార్ట్ ఇది లాస్ట్ పార్ట్లో ఇంకా ఇంత సౌకర్యం అవుతున్నది అంటే గ్రేడే ఇడ రేపు 2024లో ఎలక్షన్ జరుగుతాయి మళ్ళీ అభివృద్ధి జరగాల అన్నీ అంటే ఎవరు వస్తే మేలు అంటారు జగన్ వస్తేనే మేలు